మీకు ఒకవేళ ఈయన పేరు తెలియకపోయినా సురేష్ ప్రొడక్షన్స్ అనే పేరు వినే ఉంటారు. సురేష్ ప్రొడక్షన్స్ ఫౌండర్ కీర్తి శేషులు రామానాయుడు గారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఐడియా రాకపోతే మన ఫేమస్ విక్టరీ వెంకటేష్ వాళ్ళ నాన్నగారు. హలో గాయస్, వెల్కమ్ టు హెచ్యుసిసి. ఇన్ని రోజులుగా మాకు వీడియో చేస్తుండగా అనిపించింది ఏమిటంటే, లైఫ్లో సక్సెస్ అవడం అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడమేనా అని ఒక డౌట్ వచ్చింది. కాబట్టి ఈసారి మేము మనీ ఎర్నింగ్ వైపు ఉన్న వాళ్ళు కాకుండా సినిమా ఫీల్డ్, మీ చాలా మంది ఫేవరెట్ ఫీల్డ్ అయి ఉంటుంది, సినిమా ఫీల్డ్లో ఉన్న కొంతమంది గ్రేట్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే దాంట్లో మాకు ఫస్ట్ వచ్చిన వారు డి రామానాయుడు గారు. కాబట్టి ఈ వీడియోలో మనం సినిమా ఫీల్డ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన డి రామానాయుడు గారి గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో సినిమా తీసేవారికే కష్టం తెలుస్తుంది. అలాగే సినిమా తీయాలంటే డైరెక్టర్ అండ్ హీరో ఎంత ముఖ్యమో అలాగే ప్రొడ్యూసర్ కూడా అంతే ముఖ్యం. మీకు ఒకవేళ ఈయన పేరు తెలియకపోయినా సురేష్ ప్రొడక్షన్స్ అనే పేరు వినే ఉంటారు. సురేష్ ప్రొడక్షన్స్ ఫౌండర్ కీర్తి శేషులు రామానాయుడు గారు. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఐడియా రాకపోతే మన ఫేమస్ విక్టరీ వెంకటేష్ వాళ్ళ నాన్నగారు. ఫస్ట్ అసలు డి రామానాయుడు గారు జీవితం గురించి తెలుసుకుందాం. డి రామానాయుడు గారి పూర్తి పేరు దగ్గుపాటి రామానాయుడు. ఈయన ప్రకాశం డిస్టిక్ లోని కారంచేడులో జూన్ 6, 1936 దగ్గుపాటి వెంకటేశ్వర్లు మరియు లక్ష్మీదేవమ్మకు జన్మించారు. రామానాయుడు గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. రామానాయుడు గారు అతని చదువు 10th class దాకా ఆయన విలేజ్లోనే కంప్లీట్ చేశారు. కాలేజ్ ఏమో చీరాలలో కంప్లీట్ చేశారు. తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ చెన్నైలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. రామానాయుడు గారు రైస్ మిల్ ఓనర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా చేశారు. రామానాయుడు గారి ఫాదర్ తన బంధువుతో కలిసి ఒక సినిమా కో ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా ఏమిటంటే నమ్మిన బంటు. ఇది 1958 రిలీజ్ అయింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు నటించారు. ఈ సినిమాలో రామానాయుడు గారు రావుకి డూప్గా చేశారు. కొంతమంది ప్రోత్సహించడం వల్ల రామానాయుడు గారు రైస్ మిల్ మూసేసి మద్రాసుకు బయలుదేరారు. రామానాయుడు గారు 1962 మద్రాసుకు వెళ్లారు. కొంతకాలానికి రామానాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. రామానాయుడు గారు ఆంధ్ర క్లబ్కు తరచూ రావడం వల్ల రామానాయుడు గారికి తెలుగు చలన చరిత్ర పరిశ్రమతో సోదరభావం ఏర్పడింది. 1963 రామానాయుడు గారు తన మిత్రులైన దగిరస హనుమంతరావు మరియు యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరులతో కలిసి అనురాగం అనే సినిమా కో ప్రొడ్యూస్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర అనురాగం అంత సక్సెస్ కాలేదు. అదే సమయంలో రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ అనే కంపెనీ స్థాపించారు. ఇది మూవీ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఈ కంపెనీ స్థాపించక ముందు చేసిన సినిమా రాముడు భీముడు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఇది 1964 రిలీజ్ అయింది. అలాగే ప్రతిజ్ఞ పలానా 1965, శ్రీకృష్ణ తులాభరణ 1966, శ్రీజన్మ 1967, పాపకోస 1968, సిపాయి చిన్న 1969 ప్రొడ్యూస్ చేశారు. దాదాపు ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. రామానాయుడు గారు నాగరెడ్డి అనే అతని కుమారులతో కలిసి విజయ సురేష్ కంబైన్స్ అనే కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ పేరు మీద కూడా ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అవి ఏమిటంటే ప్రేమ నగర్ అనే సినిమా. ఈ సినిమాని తమిళ్ మరియు హిందీలో కూడా రీమేక్ చేశారు. తమిళ్లోనేమో వసంత మలిగాయ్ అనే పేరుతో 1972, ప్రేమనగర్ అనే పేరుతోనే 1974 రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా దాదాపు సమానంగా సక్సెస్ అయ్యాయి. 1970 రామానాయుడు గారు కొన్ని తమిళ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. అవి ఏమిటంటే నమ్మ కుచ్చైందగల్, తిరుమాంగల్యం, మధుర గీతం, కుచ్చైండకగా అండ్ దైవ పరావి అనే సినిమాలు రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు. వాటిలో ఇవి కొన్ని సినిమాలు. రామానాయుడు గారు స్థాపించిన అన్ని స్టూడియోస్ అప్పట్లో మద్రాసులోనే ఉండేవి. 1983 హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్ అని అప్పటి గవర్నమెంట్ హెల్ప్తో స్థాపించారు. కెనడా, హిందీ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, భోజ్పురి, అస్సామీస్ అండ్ పంజాబీలో మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. 2015 రామానాయుడు గారు 130 13 ప్రొడ్యూస్ చేశారు. రామానాయుడు గారికి 2008 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక స్థానాన్ని సంపాదించారు. రామానాయుడు గారు కొన్ని సినిమాల్లో నటించారు కూడా. వాటిలో దాదాపు అన్ని రామానాయుడు గారి సొంత ప్రొడక్షన్స్. రామానాయుడు గారి మొదటి తెలుగు సినిమా హోప్. ఈ సినిమా 2007 రిలీజ్ అయింది. ఈ సినిమాలో టీనేజ్ సూసైడ్స్ ఇంకా ఎడ్యుకేషనల్ స్ట్రెస్ గురించి చెప్పారు. మంచి మూవీ, తప్పక చూడండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ఈ మూవీకి చాలానే అవార్డ్స్ వచ్చాయి. రామానాయుడు గారికి 1958 రాజేశ్వరి గారితో వివాహం అయ్యింది. రామానాయుడు గారికి 2 ఒక కూతురు. వారిలో పెద్ద కొడుకు దగ్గుపాటి సురేష్ బాబు మరియు దగ్గుబాటి వెంకటేష్. రామానాయుడు గారికి 8 మనవళ్లు మనవరాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళలో 2 మన బల్లాళదేవ మరియు యువ సామ్రాట్ నాగచైతన్య. రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ గుంటూరులో 13th లోక్సభ 1999-2004 ఎంపిక అయ్యారు మరియు 2004 ఓడిపోయారు. రామానాయుడు గారికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. రామానాయుడు గారికి 2012 పద్మభూషణ్,
అశోక్ అనే సినిమాలకి నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ బెంగాలీ, హోప్ రామానాయుడు గారి ఫస్ట్ తెలుగు సినిమా నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ఆన్ అదర్ సోషల్ ఇష్యూస్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2009లో వచ్చింది. ఆంధ్ర వైభవం అనే సినిమాకి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం, ప్రేమించు అనే సినిమా 2001లో రిలీజ్ అయింది మరియు దానికి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం, 2006లో రఘుపతి వెంకయ్య అవార్డ్, నమ్మ కుచ్చయన్ తగల్ అనే సినిమాకి 1970లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం లో 3rd ప్రైజ్ వచ్చింది. మరియు మధుర గీతం అనే సినిమా 1977లో రిలీజ్ అయింది, దీనికి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం లో 2nd ప్రైజ్ వచ్చింది. రామానాయుడు గారికి జీవన తరంగాలు అనే సినిమాకి 1973లో రిలీజ్ అయింది. ఈ సినిమా 1973లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ తెలుగు ఫిలిం, సోగ్గాడు అనే సినిమా 1976లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ తెలుగు ఫిలిం, సౌత్ అనే సినిమా 2000లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మరి రామానాయుడు గారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి ఒక డాక్టరేట్ కూడా వచ్చింది. రామానాయుడు గారికి జనవరి 2014న ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని గుర్తించారు. రామానాయుడు గారు 18 ఫిబ్రవరి 2015 78 ఏళ్ల వయసులో హైదరాబాద్లో మరణించారు మరియు దేశం మొత్తం సంతాపం తెలిపారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గాయస్. వీ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు HVCC. బై బై నౌ.